నేను ఒక తెలంగాణ ముఖ్య అతిథి దగ్గరికి వచ్చాను. అతిథి అని ఎందుకన్నానంటే ఆయన గురించి ప్రస్తుతం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, సంచలనంగా మార్చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తను కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని రోజులకే బర్తరఫ్ అయ్యారు. జానకిపురం సర్పంచ్ నవ్యతో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఒక సంవత్సర కాలంగా మీ పైన మహిళల పట్ల ఆరోపణల విషయంలోనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రజల సమక్షంలోనే జరుగుతా ఉన్నాయి. నమస్తే, సంధ్యతో నిందలు నిజాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నేను ఒక తెలంగాణ ముఖ్య అతిథి దగ్గరికి వచ్చాను. అతిథి అని ఎందుకన్నానంటే ఆయన గురించి ప్రస్తుతం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, సంచలనంగా మార్చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తను కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని రోజులకే బర్తరఫ్ అయ్యారు. అయినా సరే వెనుదిరగకుండా ముందుకు సాగుతున్న నేపథ్యంలో జానకిపురం సర్పంచ్ నవ్యతో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. రాజయ్య గారు నమస్కారం. నమస్తే సంధ్య గారు. మొదటిసారి బర్తరఫ్ చేసే టైంకే మీ పైన అనేక ఆరోపణలు, అయినా సెకండ్ టైము టికెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడే మిమ్మల్ని నమ్మి టికెట్ అంటే సెకండ్ టైంకి కూడా మీరికే ఇచ్చినప్పుడు, థర్డ్ టైంకి వచ్చేసరికి అంటే నిజంగానే అవతల వాళ్ళు ప్రెషర్ చేశారు అందుకే రాలేదు అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నా, బట్ సమాజంలో జరుగుతున్నది ఏమీ లేని అంత ఈజీగా అంత నమ్మకస్తుని పక్కన పెడతారా అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు చెప్పినా ఎందుకో సమాధానం సాటిస్ఫైగా లేదు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, నిజంగానే మీరు ఎదిగిన తీరుకు మీకు ఫిదా అయిన వాళ్ళు కావచ్చు, ఎక్కడో దగ్గర ఏదో జరుగుతుంది అని తెలుసుకోలేకపోతున్నారు, ఏంటి అది అన్నది వాళ్ళు కూడా సమాధాన పడలేకపోతున్నారు. దీనికి నిజంగా ఒక స్ట్రాంగ్ రిప్లై ఒక మాటలో చెప్పాలంటే ఏమిస్తారు అసలు? సో ప్రజలు, అభిమానులు, విశ్లేషకులు అనుకునేది దాంతో నేను కూడా ఏకీభవిస్తాను, అండర్లైన్ చేస్తున్నా, నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే బాగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఏ ఆరోగ్య శాఖ మంత్రి చేయనంత చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి మా వైద్య రంగానికే పేరు తీసుకురావాలంత గొప్పగా చేసే క్రమంలో తీసేయడం అనేది జీర్ణించుకోలేని అంశమే. అప్పటి వరకు కూడా ఎందుకు ఇంత ఎందుకు చేసినంటే ఏదో అని ఇది కాదు ఏదో అని. సో ఈరోజు ఎమ్మెల్యే ఇవ్వకుండా కూడా గింత గొప్పగా, నేను చెప్పినట్టు గింత గొప్పగా పనిచేస్తున్నప్పుడు ఇది. సో దీంట్లో ఒకటి ఏంటంటే ఎక్కడ ఏకు మేకైతారు అని, ఉదాహరణకి ఏకు మేకైతారు, ఈ ఎదుగుదల ఎక్కడికి పోతుందో. సో అప్పుడు ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు, స్వపక్షము, ముఖ్యమంత్రి గారేమో వారు ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగేస్తా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా తిరుగుతున్నాడు. ఓకే, అంతేకాకుండా మొత్తం ఎక్కడ పోయినా నీరాజనాలు పలుకుతున్నారు ఉప ముఖ్యమంత్రికి, ఎక్కడ పోయినా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రతిపక్షాలు కూడా ఆయనకే మద్దతు తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏమవుతుందో అని ఈ సిలువలు పలువలు చేసిన సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పే కార్యక్రమం జరిగింది. సో జరిగినప్పుడు రాజు ఎప్పుడైనా రాజే, మంత్రి ఎప్పుడైనా మంత్రిని, 100% కేసీఆర్ రాజు. కానీ ఎంత ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కదా, చెప్పుడు మాటలు విని ధర్మరాజు లాంటి వాడు, ఇంకోళ్ళు ఎన్నో అనేక మంది కూడా ఉంటారు కదా. సో ఆ రకంగా ఆ ఉప ముఖ్యమంత్రి పోయిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది, మళ్ళీ అవకాశం కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. సో ఆ రకంగా కార్యక్రమం అయింది. సో ఇప్పటికీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం అనేది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పటివరకు వచ్చిన కారణం ముగ్గురు నలుగురు ముఖ్యుల దగ్గర వచ్చిందైతే ఈ బ్లాక్మెయిల్ చేసి బయటకు పోతానన్నాడు. రాజన్న అయితే మనోడు, మనం చెప్పినట్టు వింటాడు,
ఏ రకంగానైనా మనం కాపాడుకోవచ్చు అనే వీర విధేయతనే ఈరోజు నాకు నా మంచితనమే నాకు ఏదో అంటారు కదా నాకు అడ్డుపడ్డట్టు. సో ఆ రకంగా ఎప్పుడైనా కూడా మొండిగున్న వాళ్ళకు ముందు పెట్టాలన్నట్టు ఇది ఒక ఇట్లాంటిది ఏదో జరిగింది. సో తప్పకుండా ఈరోజు వరకు నాకు ఇంకా ఆశ ఉంది. ఆశ ఏంటంటే కేసీఆర్ నోటని అన్నాడు, కొన్ని చేర్పులు మార్పులు ఉంటాయి, పబ్లిక్ నుండి వచ్చే రిప్యుటేషను మీ మిగతా కారణాలు సర్వేలు మళ్ళీ రెండు మూడు చేయిస్తాం, దాన్ని బట్టి మారుస్తామని చెప్పడం జరిగింది. అది బీ ఫామ్ లోపల ఏదైనా అయ్యటానికి అవకాశం ఉంది. అది ఓన్లీ 1% కావచ్చు, 0.5 పెట్టిన తర్వాత ఒక్కడు కూడా కావచ్చు, ఇంత అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలల్లో ఉంది, మా దగ్గర జాతికి నష్టం జరిగింది అనేది ఉన్నది, ప్రజల నుంచి రివోల్ట్ ఇవన్నీ కూడా కనబడుతుంది. రెండు ఒకటి. తర్వాత రెండవది, ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటే రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అట్లా వచ్చేది ఉంటే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతుంది. సో తారుమారు అవుతానికి కూడా అవకాశం ఉంది, అటు ఇటు ఇటు ఒకటి. నేనే ఒప్పుకుంటున్నా సీనియర్ మోస్ట్ లీడర్ కడియం శ్రీహరి ఎంపీగా ఇంతకు చేసిన కాబట్టి ఆయన ఎంపీ పోవచ్చు, మళ్ళీ నేను ఎమ్మెల్యే రావచ్చు. సో అది కూడా పాసిబిలిటీ ఉంది. ఈవాడు కూడా అధిష్టానం దగ్గర నుంచి వెళ్ళి ఈ మాట కూడా రావడం, నన్ను కన్సోల్ చేసే దాంట్లో, ఎట్లయితే ఎంపీ ఎట్లయితే ఎమ్మెల్సీ లేకపోతే స్టేట్ కార్పొరేషన్ ఇచ్చి ఒక మన చెన్నమనేనికి ఇచ్చినట్టు, మన విమలవాడ రమేష్కి ఇచ్చినట్టు అట్లా ఇచ్చే కార్యక్రమం ఏదో రకంగా కాపాడుకోవాలి రాజయ్యన్ అని ఉంది, కానీ ఏదో రకంగా ఆయన చేయాలనే ఆలోచన లేదు. అది నా మంచితనానికి నిదర్శనం. సో ఇంత చేసినా కూడా ఇవన్నీ మీరు అన్నట్టు ఇది రాలే అది రాలే ఏది రాలే అని ఆఖరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు ఉన్నారు, ప్రజలు న్యాయనేతలు, వాళ్ళు చూపిన మార్గంలోనే పోతాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఓకే. అలాగే మీ పొలిటికల్ రైవల్టీ ఎవరు అని అడిగినా మీ అభిమానంగా కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా సరే మీరు చాలా సందర్భాల్లో చెప్పింది కడియం శ్రీహరి పేరు తెర మీద తీసుకురావడం. అయితే కడియం శ్రీహరి పేరు తెర మీద తీసుకొచ్చినప్పుడు, సెకండ్ టైం టికెట్ ఇచ్చినప్పుడు యాజ్ ఎ న్యూస్ ప్రజెంటర్గా మీ విషయంలో కొన్ని నేను న్యూస్ చదవడం జరిగింది. కడియం రాజయ్యను కొన్ని గ్రామాల్లోకి రానివ్వట్లేదు, వస్తే నిన్ను అసలు గెలిపించనివ్వము, నీకు ఓటెయ్యము అన్న సందర్భాలు గ్రామాల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. ఆ తర్వాత మీరే స్వయంగా కడియం శ్రీహరి దగ్గరికి వెళ్ళి నన్ను సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. మీకు పొలిటికల్ రైవల్టీ ఉన్నప్పుడు అంటే అధిష్టానం ఆదేశిస్తే వెళ్ళారా, మీ అంతటా మీరుగా వెళ్ళి కడియం శ్రీహరి గారిని సాయం అడిగారా? ప్రజలలో ఎప్పుడు రాజయ్యకు వ్యతిరేకం లేదు. ఇప్పుడు మీరే అడిగింది కాబట్టి రివర్స్ ఆయనకు ఉంది. 94 ఆయన మొదటిసారి నిలబడ్డప్పుడే రానియలేదు, ఎందుకంటే అన్నల రాజ్యం అప్పుడు. 99 నిలబడ్డప్పుడు రాలేదు ఆయన అహంతో. 2004 ఓడగొట్టిండు. సో 3 రానియంది ఆయనకే. నాకు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథమే రాజన్న. రాజన్న ఆత్మీయతను పంచుతాడు, రాజన్న రానియని ఊరే లేదు. అసలు రాజన్నకు వ్యతిరేకమైన ఊరే లేదు, ఎందుకంటే నేను ఆత్మీయతను పంచుకుంటున్నాను, అందరితో మింగిలైతాను అయిపోయింది కదా. సో అధిష్టానము 2018 ఆయన మంచోడా చెడ్డోడా పక్కకు పెట్టేస్తే నీకు సహకరించడా సహకరించకుండా కూడా నువ్వు నీ బాధ్యత నువ్వు ఇంటికి పోయి పిలవాలన్నప్పుడు ఆయన నా ప్రచారంలోకి రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అప్పటివరకే నియోజకవర్గంలో అనేక ఆవేదనల సభలని తోట్ల మీటింగ్లు అని చెప్పేసి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశారు. కానీ మీరు అడిగిన ఇప్పటివరకు ఇవాళ అడిగలేదు చెప్తున్నా, 2018 ఆయన ప్రచారం చేసింది ఓన్లీ 4 3 రోజులు మాత్రమే. ఒక మండలంలో వేలేరు పీచర్ అనే వేలేరు మండలంలో రెండు గ్రామాలకు, తర్వాత చిల్పూర్ మండలంలో పల్లగుట్ట చిల్పూర్ అనే 2 తర్వాత ఉప్పుగల్లు కూనూరు అనే జఫర్గఢ్ మండలంలో ఈ 6 వచ్చి ప్రచారం చేసిండు. 146 గ్రామాలు ఉంటాయి, అంటే ఆ రకమైన అహమైనకు ఉంటుంది. సో టచ్ మీ నాట్ అన్నట్టు వచ్చినాం, చేస్తే అటెండ్ చేయండి ఇటెండ్ చేయండి అటెండ్ చేసుకోండి అనే ఉద్దేశంతో. ఎట్లా ఏమైనా గెలుతారా అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓ 10,000 కష్టం మీద గెలుతాడు కావచ్చు, అది నేను పోయినా కాబట్టి, కానీ 37,000 గెలవడం జరిగింది. అంటే అట్లా ఆయన భాష అట్లా ఉంటుంది. ఎందుకంటే మాకు కడియం శ్రీహరికి నాకు పార్టీ విభేదాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలో ఉన్నాడు అనుకో, నేను కాంగ్రెస్లో అనుకో, కాంగ్రెస్ టీడీపీ తిట్టుకున్నట్టు ఉండదు మా ఇద్దరి మధ్యలో. ఓన్లీ వ్యక్తిగతంగా ఇద్దరం తిట్టుకున్నట్టే ఉంటుంది. ఇది నిజం, ఇది బోల, నిజంగా మాట్లాడే మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగానే పోతుంది తప్ప ఆయన కాంగ్రెస్ని తిట్టుడో నేను టీడీపీని తిట్టుడో ఉండనే ఉండదు. ఆ రైవలింగ్ విత్ఇన్ ద పార్టీలో ఉన్నా కూడా అట్లే నడుస్తూ ఉన్నది, ఎందుకంటే వ్యక్తుల మధ్యనే కదా. సో ఈ పార్టీలో ఉన్నా కూడా అట్లే జరుగుతూ ఉంది. అంటే వ్యక్తిగతంగా ఈ తగాదా రావడానికి ప్రధాన కారణం ఆధిపత్య పోరు. ఓకే, 100% ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. కానీ నాకంటే అంత సీనియర్ అయినా కూడా, అంత సీనియర్ అయినా ఐ సక్సీడెడ్ టు గెట్ ఫస్ట్ డిప్యూటీ సీఎం
ఆయన కంటే ముందే నేను ఉప ముఖ్యమంత్రి కాగలిగిన, ఆయన కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గెలవగలిగిన, ఆయన కంటే ఎక్కువ సార్లు ఎక్కువ ఓట్లతో గెలవగలిగిన, ఆయన కంటే ఎక్కువ సార్లు ఊర్లలో పల్లె నిద్ర చేసిన, ప్రజల్లో ఆదరణ ఉన్నది. ఇంతకంటే ఇంకా ఎక్కువ మీకు ఇంకేం ప్రూవ్ కావాలి ఆయన కంటే నేను ఎబో అనటానికి? ప్రజానాయకునికి రాజకీయ నాయకునికి ఉండే తేడా, నేను అదే అంటున్నాను. నేను కడియం శ్రీహరిని చూస్తూ ఎదిగిన వాడిని, గురువును మించిన శిష్యులు లెక్క ఆయన కంటే ముందే ఉప ముఖ్యమంత్రి అయినవాడిని. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం అట్లా తీసుకున్నాను, దాంట్లో సక్సెస్ అయ్యాను నేను. 100% ఆయన సీనియర్లు నేను తక్కువనే. ఆయన వయసులో పెద్దోడు, రాజకీయ అనుభవాలు, ఆయన ఏమంటారు రాజకీయ ధురంధరుడు అంటాడు ఆయన, మొత్తం ఆయన ఎత్తులు జిత్తులు అట్లా ఉంటాయి. సో ఆయన అప్పర్ హ్యాండ్ మాత్రం నాదే, దానికి ఒప్పుకుంటున్నాను. అప్పర్ హ్యాండ్ మీదైనా, మీకంటే ముందే ఆయన మంత్రి పదవి చూశారు, మీకంటే ముందే మెజార్టీతో గెలిచారు, మీకంటే ముందే ఆయనకి నియోజకవర్గంలో పట్టుంది, మిమ్మల్ని చూసి ఆధిపత్య పోరు చెందేంత అవసరం ఆయనకు ఉందంటారా? మెజారిటీ ఎప్పుడు నాదే. ఆయన 2 సార్లు గెలిచినాడు, ఆయన మీద నేను 2 సార్లు గెలిచిన, ఆయన 2 సార్లు గెలితే 8 వేలతో గెలిచాను, నేను 33-11 అంటే దగ్గర 44 వేల మీద నేనున్నా. సో మెజారిటీ నాదే, ఎక్కువసార్లు గెలవడం నాదే. సో ఆయన సీనియర్ అనే దాని విషయంలో ఎక్కడంటే, ఆయన 14 ఏళ్ళు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, అది వేరే పార్టీలో, నాకు సంబంధించిన పార్టీ కాదు. సో నాకు సంబంధించిన పార్టీ 3.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా నా నియోగకవర్గంలో అడుగు పెట్టలే. ఓకే, ఎంతకంటే ఏం కావాలి, 3 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఘనపురంలో అడుగు పెట్టలేదు. మరి అక్కడ ఎవరిది అపరాయణ ఉన్నట్టు, ఎమ్మెల్యేగా నాది అపరాయణ ఉన్నట్టు కదా, నీ ఉప ముఖ్యమంత్రిగా నా దగ్గర ఏం పనిచేసింది? రాలేదంటే అధిష్టానం కూడా నాకు సహకరించినట్టు కదా కేసీఆర్ గారు. సో కాబట్టి ఆధిపత్య పోరులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, నేను కూడా ఒప్పుకుంటాను. ఆయన కొన్నిసార్లు పైకున్నాడు, నేను కొన్నిసార్లు పైకున్నా. ఓవరాల్ రిజల్ట్ చూస్తే హూఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే నాది వస్తుంది తప్ప ఆయనది రాదు. తర్వాత హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినంటే నేను తీసుకొచ్చినా, అది నాకు ఉండిపోతుంది. సో అందుకనే తప్పకుండా వర్త్ అనేది ఏదో రూపకంగా బయటపడుతుంది. సో నిజంగానే మీరు అన్నట్టు కొన్ని మీ పేరు శిలాఫలకంగా మీరు ఫిక్స్ చేసేసుకున్నారు, ఎన్నిసార్లు సెర్చ్ చేసినా దాంట్లో ఫస్ట్ పేరు మీదే, దాన్ని ఎవ్వరు కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని కలవడానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినప్పుడు ఎవరిని కలవలేదు, కానీ కాంగ్రెస్ లీడర్ దామోదర్ రాజనరసింహతో కలవడం, ఎందుకంటే నేను వీర విధేయుని పార్టీకి మా అధినేత చెప్పిన దానికి శిరసావహిస్తాను అన్న మెసేజ్ వెళ్తున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నేతల్ని కలవడము, అంటే జనాల్లోకి ప్లస్ పార్టీలోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిందన్న వాదన వినిపించడం జరుగుతుంది, దీన్ని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నాకు చెప్పి వచ్చినవాడు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నా దగ్గర చెప్పి వచ్చిండే, నేను ఉన్నాను, ఓకే, కలిశాను, మాట్లాడాను పార్టీ విషయాలనే జిల్లా అధ్యక్షుడు ప్లస్ తర్వాత చీఫ్ విప్ మాకు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ఆయన వేలేరు మండలము, ధర్మసార మండలం, ఐనూరు మండలం, 3 మండలాలు ఆయన కింద ఉంటాయి కాబట్టి ఆయన వచ్చిండు, ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్పకుండా వచ్చిండు, నేను ఆ టైంకి లేను, లేనప్పుడు వచ్చి కలవలేదనేది ఎట్లా వెళ్ళవుతుంది, కరెక్ట్ కాదు కదా. సో లేనప్పుడు రావడం, చెప్పి రావాలి, దొంగతనంగా రావాల్సిన అవసరం లేదు కదా. సో అట్లా తర్వాత కడియం శ్రీ అనేవాడు ఈరోజు వరకు నన్ను కలవడానికి రాలేదు. తర్వాత రాజ నరసింహ, నేను అఖిలపక్షం వాళ్ళందరూ ఒక ప్రోగ్రాంలో కలిసిన, ఒక ప్రోగ్రాంలో మాదిగా చమర్ ఇంటలెక్చువల్ సమ్మిట్ జరిగితే ఆ కార్యక్రమంలో మాదిగ అస్తిత్వము ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమం, అలా బీజేపీ నుంచి వెళ్ళి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వచ్చాడు, సిరిసిల్ల రాజయ్య వచ్చాడు, దామోదర్ రాజనరసింహ అక్కడి నుంచి వచ్చాడు, డాక్టర్ రామకృష్ణ అనేటైన డాక్టర్ల తరపు నుంచి వెళ్ళి నేను డాక్టర్ కాబట్టి నన్ను ఇన్వైట్ చేస్తే నేను అక్కడికి పోవడం జరిగింది. అక్కడ రాజకీయాలు ఏమి కూడా మాట్లాడుకోలేదు. సో 100% ఒకప్పుడు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళమే, శ్రీధర్ కానీ నేను కానీ సిరిసిల్ల రాజయ్య కానీ తర్వాత దామోదర్ రాజనరసింహ, కానీ అందరిలో నాకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తిరిగిన కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ నన్ను గౌరవంగా చూస్తారు. దామోదర్ రాజనరసింహ కూడా అదే గౌరవంగా చూశాడు, మాట్లాడడం కూడా జరిగింది. అంతేగాని అక్కడ రాజకీయాలు ఏం జరగలేదు. మాదిగ అస్తిత్వం గురించి నేను ముందే చెప్పినట్టు అక్కడ ఒక మంచి తీర్మానం కూడా చేయడం జరిగింది, అది నన్ను ఉదాహరణ తీసుకునే చెప్పడం కూడా జరిగింది. మీలాంటి మంచి వ్యక్తికి మంచి జరగాలి, మీ పైన వచ్చిన ఆరోపణలకు త్వరలోనే సమాధానాలు దొరకాలి. స్టేషన్ ఘన్పూర్ నిజంగా ఇది రాజయ్య అడ్డా అనేసని మీరు ఎక్కడి నుంచి అయితే వ్యతిరేకత ఎదుర్కొన్నారో అక్కడి నుంచే మీకు నీరాజనాలు పలకాలని మా సోషల్ పోస్ట్ ఛానల్ తరపున, అలాగే మీ స్టేషన్ ఘన్పూర్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీరు అనేక విషయాలు చెప్పడం జరిగింది, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా
గొప్పగా అనాలిసిస్ చేశారు. ఇంత చిన్న వయసులో గొప్ప యాంకర్గా రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బికాస్ అంటే ఎలిస్ట్రేషన్ ఆఫ్ అంటే సబ్జెక్టును బయటకు తీసుకురావాలంటే గొప్పగా మీరు నన్ను ఆవిష్కరించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.